శ్రీమన్ మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణే నమ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖు నాడు పంచాంగ పంచాంగరుణి గురించి తెలుసుకొని ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృతనామ సంవత్సరం నిజ శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం చవితి తిథి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిది శుక్లపక్ష చవితి రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి చిత్త యోగం సాధ్య యోగం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి శుభం కరణం వణజికరణం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయాలు చవితి తిథి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగంట కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈరోజు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తల్లిగారితో సత్సంబంధాలతో మెలగండి షష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా చంద్రుడితో కలిసి చంద్రమంగళయోగంగా ఏర్పడినప్పటికీ ఆరో స్థానాన్ని శత్రు రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా నూతన కార్యక్రమాలను చేపట్టే అంశంలో ప్రతిదీ ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అదేవిధంగా ఎటువంటి రహస్యాలోచనలు చేయి రాదు మీ యొక్క భాగస్వాముల దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు అన్న సత్యాన్ని కూడా తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా పంచమ స్థానంలో రవిభుతులు సంచరించిన కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు విద్యార్థులకు అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఆర్థికంగా ఎదగడానికి విశేషమైన అవకాశాలు లభిస్తాయి దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారము దాంపత్య జీవితంలో విమర్శలకు కారణమయ్యేలా కూడా చేస్తుంది కాబట్టి ప్రతి పనిలో ఎక్కడా కూడా అంటే వ్యతిరేక ధోరణిలో ఆలోచించకుండా అనుమానాలకు తావియకుండా జాగ్రత్త పడాలి అలా చేసినట్లయితే దాంపత్య జీవితంలో మంచి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దవాళ్ళ అండదండలు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి అంటే మీ పై అధికారుల ద్వారా కానీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీకంటే గొప్ప స్థాయిలో ఉన్న వారి యొక్క సహాయ సహకారాల ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చతుర్థ స్థానంలో రవిధులు కలిసి కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యొక్క ఫలితాన్ని ఎలా అయితే పొందుతున్నారో తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు ప్రభుత్వాల ద్వారా కొన్ని శుభ అవకాశాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రమంగళ యోగం కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పడాలి రాజ్యస్థానంలో శని సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి వ్యయస్థానంలో గురురాహుల సంచార ఫలితంగా ప్రతి పనిలో ఎన్నో రకాలుగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీ సాహసోపేతమైన ఆలోచన వల్ల మాత్రమే ఈరోజు కార్యరూపం ప్రతి పనిలో కార్యరూపం దాల్చడానికి అవకాశాలు ఏర్పడతాయి తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయాధిపతితో కలవడం వల్ల బుధాదితి యోగ ఫలితము అదేవిధంగా షస్తమ లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయాధిపతితో కలిసి చంద్రమంగళ యోగ ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో కూడా విద్యార్థులకు విద్య ఎందు అత్యధిక శ్రద్ధ ఉన్నట్లయితే ఉన్నతమైన మార్కులు సాధించడమే కాకుండా తల్లిగారి సలహా మెరుగు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్యశీలు అక్కడ జాగ్రత్తలు పాటించాలి రావలసిన ధనం ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడి రావలసిన ధనం చేతికి అందడానికి ఈరోజు అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ప్రత్యేకంగా యత్న కార్యని సిద్ధి అనే రీతిలో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఉన్న పట్టు కార్యదీక్ష పట్టుదల వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి విందు విన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో బంధువులతో అందర్ అందరినీ కలిసి చర్చాగోష్ఠి జరిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు కళ్యాణం కోసం ఎదురు చూస్తున్న వారికి సకాలంలో కళ్యాణానికి సంబంధించిన శుభార్త వింటారు ఈ ఈరోజు శుభ సంబంధమైన ఖర్చులు జరగడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలకై ఆలోచనలు చేయడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో రవిహుతులు కలవడం వల్ల నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా తృతీయ స్థానంలో చంద్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వాళ్ళల్లో ఒకరితో విభేదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వారితో సఖ్యతతో మెలగండి విద్యార్థులు విద్య ఎందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి ఆరోగ్యశలో పెద్దలు కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి మిగిలిన వృత్తి ఉద్యోగాలలో మాత్రం ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు పెద్దల సహాయ సహకారాలతో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు ఈరోజు యోగ్యమైన రోజుగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు లగ్నాధిపతి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో లగ్నంలో కలవడం వల్ల బుధాదితి యోగ ఫలితాన్ని పొందుతారు బుధాదితి యోగ ఫలితంలో ఆలోచన జ్ఞానంతో చేసే ప్రతి ఒక్క ఆలోచన సక్సెస్ అవుతుంది మీరు ఎవరికన్నా సలహా సహా ఎవరికన్నా సహాయార్థం సలహాలు ఇచ్చినా కూడా వారు గనక అనుసరించినట్లయితే మీ ఆలోచనల ద్వారా వాళ్ళు ఉన్నతమైన భవిష్యత్తులో స్థిరపడడానికి అవకాశాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా వేయ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఆర్థికంగా అనవసరంగా ఖర్చులకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఖర్చు విషయంలో కూడా అక్కడ జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా ద్వితీయ స్థానంలో చంద్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి ఆలోచించి చేసే ప్రతిభలో శుభం చేకూరుతుంది తొందరపాటు వల్ల ఖచ్చితంగా మాట్లాడే మాటల వల్ల కొన్ని సందర్భాలలో విచార మనో విచారానికి దారితీసేదానికి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితు వ్యవహరించాలి లేదా సంయమనం కొంత మౌనాన్ని పాటించడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి తోడబుట్టిన వారితోటి వాగ్వివాదాలకు వెళ్ళకండి వారి సలహా మెరుగు చేసే ప్రతిభనిలో శుభం చేకూరుతుంది ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఎడబాట్లకు కారణమయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితో వ్యవహరించండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులకు ఈరోజు విశేషంగా యోగిస్తున్నప్పటికీ స్థానంలో రవిభుతులు సంచరిస్తున్న కారణంగా మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లగ్నంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణి వల్ల వాగ్వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది నూతన వ్యాపార పెట్టుబడులకు ఈరోజు ఎటువంటి అవకాశం ఇవ్వకండి ఆలోచనలు చేసుకోండి కానీ కార్యరూపం దాల్చడానికి ఏ ప్రయత్నం చేసినా దానివల్ల విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు మాత్రం ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో అత్యద్భుతమైన శుభఫలతాలు పొందుతున్నప్పటికీ దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి ప్రయా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయాలి ధన సంబంధమైన విషయాలలో రుణాలు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి తద్వారా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మీ డబ్బు మరలా తిరిగి పొందాలంటే కొన్ని కోర్టు ద్వారా సమస్యలు జరిగే అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి ధన సంపాదన విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఖర్చు పెట్టే విషయంలో ఎదుటివాళ్ళకి ఇచ్చే విషయాల్లో ఈరోజు చేయకపోవడమే మంచిది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోండి వృశ్చిక రాశి ఉన్నతమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ అనుకోకుండా కొన్ని శుభ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కుటుంబంలో నూతన కార్యక్రమాలు చేపడతారు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు ఆరు విద్యార్థులకు ముఖ్యంగా చే చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఎక్కువగా కష్టపడితేనే వ్యాపారంలో లాభాలు ఇస్తాయి ఎక్కువగా చదవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించి తద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా అంటే యత్నకారి అని సిద్ధి మీ ప్రయత్నానికి అనుకూలంగా మీకు ఈరోజు అన్ని అనుకూలంగా జరుగుతాయి స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు స్త్రీలను గౌరవించండి వారితో సఖ్యతగా మెలగండి వారిచ్చే సలహా మేరకు ఏ చేసినా కూడా అందులో స్త్రీ అంటే తల్లి కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మీతో పాటు సహా ఉద్యోగులు కావచ్చు వారి ద్వారా మంచి జరగడానికి అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా విశేషంగా అన్నిట్లోనూ బాగుంటుంది అది విద్య ద్వారా కానీ ఉద్యోగము కళ్యాణం కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అన్ని విధాలా బాగుంటుంది కానీ ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా కొంత మనో విచారం కలగడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా అనవసరంగా ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఈరోజు చాలా జాగ్రత్త పడాలి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు మాత్రము ఈరోజు ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది కుటుంబంలో చర్చాగోష్ఠి జరిపే సందర్భాల్లో తండ్రితో బంధువులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలను నేరుగా చెప్పకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి తల్లిగారితో చర్చించి తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతిభనులో కూడా సుఖం చేకూరుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇంతకుముందు ప్రారంభించిన వాటిల్లో లాభాలు పొందుతారు నూతనంగా ప్రారంభించాలనుకున్న పనులను ఈరోజు వాయిదా వేయడం మంచిదన్న సత్యాన్ని తెలుసుకోండి భూ సంబంధమైన వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన కాలము అదేవిధంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఒక కొలికి రావడము తద్వారా భూగృహ వస్తు వస్త్ర వాహన లాభాలు పొందే అనుకూలత కూడా లభిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి గృహయోగాన్ని పొందడానికి చేసే పనులన్నీ మీకు అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు సప్తమంలో రవిహుతులు సంచరిస్తున్న కారణంగా తండ్రి గారితోనూ బంధువులతోనూ మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి తండ్రి గారితో మాట్లాడే సందర్భంలో ఆచీతూ వ్యవహరించాలి ప్రత్యేకంగా లగ్నంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ప్రతి పనిలో కూడా మొండి వైఖరి ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు చేసే పని వల్ల మనకు లాభం కలుగుతుంది అని మీరు దృఢంగా నమ్మిన నమ్మకమే దానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఆ అటువంటి ఆలోచన మంచిదైనప్పటికీ ఈరోజు సప్తమ స్థానంలో రవిపుత్రం యమాగ్రజం సూర్యదేవుని కుమారుడే శనేశ్వరుడు అంటారు లగ్నంలో శని సంచారము సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్న సందర్భంలో సూర్య ఆరాధన ఫలితంగా మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఆరోగ్యశులు అక్కడ జాగ్రత్తలు పాటించండి వాహనాల విషయంలో మాత్రం నడిపేటప్పుడు అతి నెమ్మదిగా వెళ్లడం శుభ ఫలితాలనిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు మాత్రం సప్తమంలో చంద్రుడితో పాటు కుజుడు కూడా కలవడం వల్ల చంద్రమంగళ యోగం లభిస్తుంది కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణ యోగం ఎలా అయితే లభిస్తుందో సప్తమంలో కుజగ్ర సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి వెళ్లకుండా ఉండనట్లయితే జీవిత భాగస్వామి సలహా మెరుగు చేసే ప్రతిభనులో కూడా శుభం చేకూరుతుంది నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో మీరు అంటే తండ్రి సంబంధీకులతో చర్చించి ఆ తర్వాత చే తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలు పొందుతారు సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభం కలుగుతుంది స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యశైలు ఒకటి జాగ్రత్తలు పాటించాలి ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో కూడా దైవబలంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాల శుభం చేకూరడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఈరోజు ఈ రాసులన్నిటిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి ఎవరి జాతకంలో అయితే ఇబ్బందులు ఎదురవు కాబోతున్నాయో వాళ్ళందరూ కూడా సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది సంధ్యా సమయంలో చంద్రదర్శనము అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఉన్నవాళ్ళు శ్రవణ శ్రవణ నక్షత్రానికి అధిశాన దేవుడు చంద్రుడు కాబట్టి ప్రత్యేకంగా చంద్రదర్శనం వల్ల అనేక రకాల శుభాలు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్న విషయాల్లో శుభవార్తలు వినడము అందరి అసలు వారికి సూర్యారాధన ప్రత్యేకంగా శివారాధన ఎన్నో రకాల శుభ ఫలితాలు ఇస్తుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి శుభం భూయాత్